వర్షాభావంతో పంటలు పోయి కరువు కరాళ నృత్యం చేస్తున్న అనంతపురం జిల్లాలో మల్బరీ సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉపయోగించి సాగు చేస్తున్న మల్బరీ బక్క రైతులకు కల్పతరువుగా మారింది. భూగర్భ జలాలు అడుగంటుతున్నప్పటికీ అధునాతన పద్ధతిలో తక్కువ నీటితో పంటలు సాగు చేస్తూ లక్షలు గడుస్తున్నారు. ఏటా అనావృష్టితో పంటలు పోయి పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలు బోరుబావుల కింద వినూత్న పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. సంప్రదాయంగా సాగు చేస్తున్న వేరుశనగ, వరి వంటి పైర్లకు స్వస్తి పలికి ఇతర పంటలు సాగు చేస్తున్నారు. హిందూపురం, పెనుగొండ, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో అత్యధికంగా రైతులు మల్బరీ సాగుకు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 50,000 హెక్టార్లలో సాగవుతోంది. కేవలం 45 రోజుల్లో పంట పూర్తవడం, ఏడాదికి కనీసం 5 పంటలు చేతికి రావడంతో రైతులు పట్టుగూళ్ల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నారు. రైతులు పట్టు సాగుకు ఆసక్తి చూపుతుండటంతో ప్రభుత్వం రైతులకు రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. దీంట్లో కూలీల అవసరం కూడా తక్కువనే చెప్పాలి. ఆధునిక సాంకేతిక పరికరాలతో పనిభారం తగ్గింది. ఎకరాకు 20,000 రూపాయలు ఖర్చు చేస్తుండగా 60,000 నుంచి 80,000 రూపాయలు ఆదాయం వస్తోంది. సాగునీరు తక్కువగా ఉన్నప్పటికీ డ్రిప్ సాయంతో పంట సాగు చేస్తున్నారు. ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో పట్టుపురుగుల పెంపకం సులువైందని రైతులు చెబుతున్నారు. హిందూపురంలో మల్బరీ రీసెర్చ్ సెంటర్ ఉండటం రైతులకు కలిసి వస్తోంది. ఆకుమేసి పురుగు వృద్ధి చెందే వరకు జరిగే ప్రక్రియలో ఆధునిక పద్ధతులు అందుబాటులోకి రావడంతో పట్టుపురుగుల పెంపకం సులువుగా మారిందని రైతులు చెబుతున్నారు. ఇతర పంటల సాగుతో పోలిస్తే లాభదాయకంగా ఉంటుందని, రైతులతో పాటు కూలీలకు ఉపాధి కలుగుతోందని చెబుతున్నారు. 2 మనుషులు 100 కేజీల పట్టుగూళ్లను ఉత్పత్తి చేయొచ్చని చెబుతున్నారు. పెనుగొండ మండలం కొండాపురం పట్టుగూళ్ల ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచింది. గ్రామంలో 90 కుటుంబాలుండగా 160 ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారు. మల్బరీ సాగులో కొండాపురం సిరులు గడిస్తుండటంతో సిరిపురంగా మారింది. రెండు బ్యాచ్లు మెత్తాను, సంవత్సరానికి 8 క్రాప్స్ మెత్తాను. కానీ రాయితీ గవర్నమెంట్ నుంచి రాయితీ బాగా అనుకూలంగా బాగా సౌకర్యం చేస్తే ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ అయ్యాకే మాకు చాలా అవకాశం ఉంది. అంటే బెనిఫిట్ అలాగనే ఉంటుంది. నేను 500 గుడ్డు మెత్తే మినిమం అంటే 1.5 లక్షల దాకా వస్తుంది. ఈ రేట్లు బట్టి ఇప్పుడు రేట్లుండే 500 రేట్ ఉంటే నాకు మెయిన్ 500-400 మెత్తా నాకు 2 లాక్స్ ఖచ్చితంగా వస్తుంది. హిందూపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరా మల్బరీ సాగుకు ఓ షెడ్డు, 10 ఎకరాలకు ఓ బోరు ఉంది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడిగంటినా ఉన్న కొద్దిపాటి నీటితో పంట సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 50% రాయితీ ఇస్తోంది. పట్టుగూళ్లు అమ్మగా వచ్చిన సొమ్ముపై 20% ఇన్సెంటివ్ ఇస్తోంది. మల్బరీ తోటలు సాగు చేసిన రైతులకు ఎకరాకు సరిపడా డ్రిప్ పరికరాలు ఉచితంగా ఇస్తున్నారు. ఆకులు తరిగే మిషన్ల కొనుగోలుకు 50% రాయితీ ఇస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకునే విధంగా రైతుల్లో చైతన్యం తెచ్చి లాభాలు గడించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు చెబుతున్నారు. మల్బరీ సాగుతో రైతులు లాభాలు గడిస్తున్నారని చెబుతున్నారు. పెనుగొండ, సోమందేపల్లి వద్ద ఈ మండలాల్లో పట్టు పరిశ్రమ రైతులకు మేము సహాయం చేస్తాం. వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి దోహదపడుతున్నాం. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ద్వారా, ముఖ్యంగా మేము డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చే స్కీమ్స్ కానీ ఇచ్చే టెక్నాలజీ కానీ టైంకి ఇస్తూ రైతుల్ని, మా లక్ష్యమంతా రైతుల్ని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయాలనేది మా డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం. లాస్ట్ ఇయర్ వరకు 1 ఎకరా నాటితే 7,500 ఇచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం నుండి దాన్ని 10,500 చేశారు గవర్నమెంట్. అలాగే షెడ్లకు కూడా 82,500 ఒక టైప్ షెడ్కు, 87,500 ఒక టైప్ షెడ్కు ఇస్తున్నాము. ఇంతేకాకుండా ఏపీఎంఐపీ ద్వారా డ్రిప్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. మన జిల్లాలో వర్షాపాతం చాలా తక్కువ, వర్షాభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈ డ్రిప్ సౌకర్యం అన్ని ఎకరా అంటే మొత్తం ఉన్న ఎకరాలకంతా కల్పించాలని ఏపీఎంఐపీ ద్వారా చేస్తున్నామండి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పట్టుగూళ్ల విక్రయ కేంద్రం హిందూపురంలో ఉండటం
ఇక్కడి రైతులకు కలిసొచ్చే అంశం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందూపురంలో దీనిని ప్రారంభించారు. ఫలితంగా రైతులు సులువుగా క్రయ విక్రయాలు సాగించే వెసులుబాటు కలుగుతోంది. రైతులు పట్టుగూళ్లను మార్కెట్లో విక్రయించిన వెంటనే వారికి చెల్లించాల్సిన మొత్తంతో పాటు ఇన్సెంటివ్ డీడీ రూపంలో చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. అతి తక్కువ వర్షపాతంతో పంట సాగులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో మల్బరీ సాగు రైతులకు కాసులు కురిపిస్తోంది. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పట్టుగూళ్ల పెంపకాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే కరువు రైతులకు లాభదాయకంగా ఉంటుందని రైతు సంఘాల నేతలు రైతులు కోరుతున్నారు. ఆ రైతు రసాయన ఎరువులకు ఆమడ దూరం. సేంద్రియ పద్ధతిలోనే పంట సాగు చేస్తున్నాడు. ఎరువుల కోసం పైసా కూడా ఖర్చు చేయడు. 40 ఆవులతో జీవామృతం తయారు చేసి పంటలకు ఎరువుగా వాడతాడు. ఆ జీవామృతమే ఆ రైతు పంటలకు జీవం పోస్తుంది. రసాయన ఎరువులు వాడిన రైతుల కన్నా అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. ఆ రైతు అనుసరిస్తున్న పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఓసారి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళి రావాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండలం బోసిగ్రామ రైతు గంగాధర్ గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి అనేక ఇబ్బందులు పడ్డాడు. ఎరువుల కోసం అప్పులు చేశాడు, కష్టం చేస్తున్నాడు, కానీ ఫలితం ఉండటం లేదు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నా రాబడి మాత్రం లేదు. అప్పులు భారంగా మారడంతో రసాయన ఎరువుల వాడడానికి స్వస్తి పలకాలనుకున్నాడు. సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా అమలుకు సిద్ధమయ్యాడు. పంట సాగుకు అవసరమైన ఎరువులు అందించడానికి 40 ఆవులు కొనుగోలు చేశాడు. ఆవుల నుంచి సేకరించిన గోమూత్రంతో జీవామృతం తయారు చేస్తున్నాడు. జీవామృతంలో పొటాషియం, సల్ఫర్ మూలకాలు అత్యధికంగా ఉంటాయి. దీంతో రసాయన ఎరువులు వాడిన దానికన్నా అధిక దిగుబడులు వస్తున్నాయి. రసాయన ఎరువులు వాడిన రైతులు ఎకరానికి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి సాధిస్తే ఈ రైతు మాత్రం 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి సాధించడం చూసి రైతులు ఆశ్చర్యపోతున్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల పంటలకు పోషకాలు అందుతాయి. ప్రధానంగా జీవామృతం వాడటం వల్ల పంటలకు ఉపయోగపడే వానపాములు 5 మీటర్ల లోతులో ఉన్న పైకి వచ్చి పంటలకు మేలు చేస్తాయి. గంగాధర్ సేంద్రియ విధానంలో పంటలు సాగు చేయడమే కాక అంతర పంటల సాగు ద్వారా వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. పసుపులో మినుము, మునగ పంటలను అంతర పంటలుగా వేశాడు. పసుపులో మినుము వేయడం ద్వారా మినుము ఆకులు రాలిపోయి పసుపుకు నత్రజని, కాల్షియం పోషకాలు అందిస్తున్నాయి. దీంతో పసుపు పంట అధిక దిగుబడినిస్తుంది. పైగా అంతర పంటల సాగు ద్వారా కూడా ఆదాయం వస్తుందని వివరిస్తున్నారు. జీవామృతం వాడటం వల్ల దాని వాసనకు అడవి పందులు, దున్నలు పంట దగ్గరకు రావటం లేదు. మేము గత 3 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నాం. దాంట్లో సేంద్రియ వ్యవసాయంలో మొట్టమొదటిసారిగా మేము పసుపును వేయడం జరిగింది. ఆ పసుపులో విత్తనాన్ని శుద్ధి చేసి బీజామృతంతో శుద్ధి చేసి సుభాష్ పాలేకర్ మెథడ్లో వేయడం జరిగింది. దానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫంగిసైడ్స్ రావలేదు. ఎవరైతే అంటే పక్కకు కెమికల్స్తో తయారు చేసినటువంటి వాళ్ళకు మాత్రం ఫంగిసైడ్స్ వస్తున్నాయి. వాళ్ళు వారానికి ఒకసారి 2 సార్లు స్ప్రే చేయడం, కానీ ఇప్పటి వరకు మాత్రం మేము ఓన్లీ జీవామృతాన్ని మాత్రమే మేము స్ప్రే చేయడం జరిగింది. తర్వాత అప్పడాలకు మాత్రం ఓన్లీ 2 సార్లు జీవామృతం, ఒకసారి నిమాంసం మాత్రమే కొట్టడం స్ప్రే చేశాం. మిగతా వాళ్ళందరికంటే మా అప్పడాలు అంటే సోయాబీన్ కానీ మినుము కానీ అందరికంటే బాగానే ఉన్నాయి, కానీ సోయాబీన్ మాత్రం అందరికంటే చాలా బాగుంది. అదేవిధంగా పత్తిని కూడా మేము సాగు చేస్తున్నాం. పత్తిని ఈ జీవామృతము, తర్వాత నీమాంసం, అగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం ఎక్కడికి కూడా బయట మార్కెట్ నుంచి 1 రూపాయి కూడా తెచ్చుకోకుండా ఇంట్లో అంటే ఇంటి దగ్గరనే మాకు 40 ఆవులు ఉన్నాయి. 40 ఆవుల ద్వారా సేకరించినటువంటి గోమూత్రాన్ని సేకరించి దాని ద్వారా ఇవన్నీ తయారు చేసుకుని మేము చేయడం జరుగుతున్నది. మాకు ఇవి ఇప్పటి వరకు కూడా బయట మార్కెట్ నుంచి 1 పెస్టిసైడ్స్, 1
పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ ఒక్క బ్యాగ్ కూడా తేవడం లేదు. మేము అంటే నాకు సంవత్సరానికి 120,000 130,000 ఖర్చు అవుతుండే, కానీ నాకు ఈ సంవత్సరం మాత్రం 130,000 మాత్రం నాకు సేఫ్గా ఉన్నాయి. బీటీ కాటన్ కాకుండా నాన్ బీటీ సాగు చేపట్టి అధిక దిగుబడి సాధిస్తున్నారు. గంగాధర అనుసరిస్తున్న విధానాన్ని చూసి మిగతా రైతులు ఆకర్షితులవుతున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో టమాటా సోయా కూరగాయలు సాగు చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ కెమికల్స్ మందులు వాడకుండా ఆవు మూత్రంతో మందును తయారు చేసి పత్తి పంటకు అందించి నాణ్యమైన పత్తి పంటను దిగుబడిని మంచి దిగుబడిని ఇక్కడ చేస్తున్నారు. మీరు కూడా ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాం. ఈ సేంద్రియ ఎరువులు చేయకుండా ఈ మన ఏది డిఏపీలు కానీ పోయకుండా ఇవి మన టోటల్ పశువుతోటి తయారు చేసుకొని పిండ పంచకము బిల్లము ఈ రకాలన్నీ తయారు చేసుకొని అడుగు మందు ఏం లేకుండా ఈ పశువుల పీడ అది ఆవు పశువుతోటి పిండ బర్రె పశువు కాకుండా ఆ పెండ ఆవు పశువుతోటి ఆయన తయారు చేసి అతను ఒక ఆదర్శరుడుగా మా బోసి గ్రామంలో నిలుచుకున్నాడు. అతనికి చూసి కూడా మేము కూడా మేము అంటే ఒక ఆవును 3 ఎకరాలు అంటే 30 ఎకరాలను సాధించాలని ఒక ఉద్దేశం ధ్యేయంతో అతను కొన్ని పశువులు కూడా ఇక్కడ తీసుకుపెట్టుకోవడం గిరి ఆవులు కూడా అది సామాన్యుడితోటి కాదది. రైతుల ఉత్సాహానికి ప్రభుత్వ ప్రోత్సాహంతోడైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. రబీ ప్రారంభమైంది, విత్తనాల గొడవ మొదలైంది. పంపిణీ కేంద్రాల వద్ద రైతుల పాట్లు, అధికారుల అగచాట్లు, బయోమెట్రిక్ మొరాయింపులు. ఇంకేముంది, వెరసి కర్నూలు జిల్లాలో శనగ విత్తనాల పంపిణీ కొత్త చిక్కులు తెస్తోంది. అధికారులు మాత్రం పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిందని ప్రకటనలిస్తున్నా వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయంటున్నారు రైతులు. శనగ విత్తనాల పంపిణీపై జిల్లాలో ఏదో ఓ మూల ప్రతిరోజు సమస్య తలెత్తుతూనే ఉంది. ఇది కర్నూలు జిల్లాలో పరిస్థితి. కర్నూలు జిల్లాలో శనగ విత్తనాల పంపిణీ అన్నదాతకు కొత్త చిక్కులు తెస్తోంది. విత్తనాల పంపిణీలో జరుగుతున్న మోసాలను అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో మొదటగా ఆ విధానం ద్వారా విత్తనాల పంపిణీకి సిద్దమయ్యారు అధికారులు. 50 మండలాల్లో 3 లక్షల ఎకరాల్లో శనగ పండించేందుకు అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఎకరాకు 25 కేజీల చొప్పున 5 ఎకరాలకు 5 బస్తాలను సరఫరా చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న 5 బస్తాలే అందిస్తున్నారు. 40% సబ్సిడీతో ఇస్తున్నారు. అన్నదాతకు శనగ విత్తనాలు దొరకాలంటే యుద్ధాలు చేయాల్సి వస్తోంది. ఓ పక్క బయోమెట్రిక్ మొరాయింపులు, మరోపక్క పండగ సెలవులు, ఇంకో పక్క అధికారుల గైరు హాజరుతో రైతులు బేజారవుతున్నారు. విత్తనాల కోసం ఉదయం వస్తే తిరిగి ఏ సమయానికి వెళ్తామో తెలియదు. ఆకలైనా దప్పికైనా దిక్కే లేదు. ఓసారి లైన్ నుంచి పక్కకొచ్చామా, తిరిగి వెళ్లాలంటే పెద్ద యుద్ధమే చెయ్యాలి. కానీ కొన్ని సందర్భాల్లో విత్తనాల పంపిణీ ఆపేస్తున్నారు. దీంతో అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. చాలా చోట్ల పోలీసుల సాయంతో విత్తన పంపిణీ చేస్తున్నారు అధికారులు. శనగ విత్తనాల పంపిణీ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాస్బుక్ల ఆధారంగా జరిగే విత్తన పంపిణీని బయోమెట్రిక్లోకి మార్చడం శుభపరిణామం. అయినా అధికారులు అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. మరికొన్ని చోట్ల అసలు పంపిణీనే ప్రారంభించలేదని ఆరోపిస్తున్నారు. ఓవైపు వర్షాలు పడి ఇన్ని రోజులు గడిచినా సరైన సమయానికి విత్తనాలు రాకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓసారి నెట్వర్క్ సరిగ్గా రావడం లేదు వల్ల కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది. అట్లా కొన్ని ఆన్లైన్లో ఎక్కకుండా కూడా వాపస్ పంపిస్తున్నారు. పొలం ఉన్న కూడా ఆన్లైన్లో కొన్ని ఎక్కలేకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎక్కలేకుండా అవి కూడా వాపస్ పంపిస్తున్నారు. దాని వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది. అంటే గతంలో పాస్బుక్ తీసుకొస్తుంది, బుక్ ఎన్ని ఎకరాలు ఉందో ఆ ఎకరాలు తీసేస్తుంది. అక్కడక్కడ చిన్న సమస్యలు ఉన్నది వాస్తవమే అంటున్నారు అధికారులు. ఇప్పటికే పంపిణీ పూర్తి కావచ్చిందని సెలవిస్తున్నారు. తమకు కేటాయించిన పంపిణీ పూర్తయితేనే ఆన్లైన్ ద్వారా కొత్త స్టాక్ వస్తుందంటున్నారు అధికారులు. కర్నూలులో 351,000 హెక్టర్లు మొత్తం అన్ని పంటలు పండిస్తుండగా ఓన్లీ శనగ మాత్రం 200,000 హెక్టర్ల వరకు మనకు సాగు చేయడం జరుగుతుందండి. ఇక్కడ రైతాంగం అంతా టోటల్గా మనకు శనగ వేసే మండలాలు జిల్లాలో 53 మండలాలకు గాను ఓన్లీ 51 మండలాల్లో మనకు శనగ వేయడం జరుగుతుంది.
జరుగుతుంది. ఈ 51 మండలాల్లో కూడా మనం అలాగ డెస్టినేషన్ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకున్నాము. అలాగే ఏజెన్సీ ద్వారా మనము విత్తనం అనేది సరఫరా చేయబడుతుందండి. ప్రతిరోజు మార్క్ఫెట్, గ్రోమోర్ సొసైటీల ద్వారా రోజుకు 500 మంది రైతులకు మించి ఇవ్వలేకపోతున్నామంటున్నారు ఆపరేటర్లు. బయోమెట్రిక్ విధానంపై వచ్చిన కొత్త తంటాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా కరువు, వర్షాభావ పరిస్థితులు నిజామాబాద్ జిల్లా రైతులకు నష్టాలను మిగిల్చాయి. ఈ 7 సరైన సమయానికి వర్షాలు కురిసినా రైతుకు కన్నీటి సేద్యం తప్పటం లేదు. పంట చేతికొచ్చిన తరుణంలో మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతు ఆందోళన చెందుతున్నాడు. దళారులు, వ్యాపారుల చేతుల్లో నిలువున మోసపోతున్నాడు. అనుకున్న మోతాదులో వర్షాలు కురిసినా అన్నదాతకు కష్టాలు తప్పటలేదు. నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మార్కెట్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో మొక్కజొన్న, సోయాబీన్ను రైతులు అధికంగా సాగు చేశారు. 36 మండలాల పరిధిలో 150,000 ఎకరాల్లో మొక్కజొన్న, 100,000 ఎకరాల్లో సోయాబీన్ పంటను పండించారు. కామారెడ్డి, బోధన్ డివిజన్ పరిధిలో అధిక మొత్తంలో పంటల సాగు జరిగింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రైతులకు కష్టాలు మాత్రం తప్పటలేదు. పంట చేతికొచ్చినా గిట్టుబాటు ధర లేక రైతు ఆందోళన చెందుతున్నాడు. మొక్కజొన్న పంటకు మార్కెట్లో గిట్టుబాటు లేకపోవడంతో పంట చేతికొచ్చిన అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని ఆనందపడ్డ రైతుకు అనుకున్న ధర రాకపోవడంతో ఆశలు ఆవిరవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 1,450 రూపాయల గిట్టుబాటు ధర నిర్ణయించింది. అయితే రైతులు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకువస్తే నాణ్యతా ప్రమాణాల పేరుతో ధరను తక్కువ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మక్కల ధరలు బాగా డౌన్ అయిపోతున్నది. రోజు రోజుకు మక్కల ధరలు దిగిపోతున్నాయి. ఇది మక్కకు కొద్దిగా ధరలు పెంచాలా, మద్దతు ధర వేయాలా, గవర్నమెంట్ మన ప్రభుత్వం ఏమైనా దీనికి చర్య తీసుకోవాలా. మేము బాగా లాస్ అయిపోతున్నాం. నాణ్యలు తిప్పలు పడి పంటలు పండించి వీడికి తీసుకొచ్చి 3 రోజులు ఇక్కడ వంటున్నాం. పంటలు మా ధరలు మాకు గిట్టుబాటు ధర వస్తలేదు. నాకు 1,800, 1,900, 1,950 అసలు రేటు అయితే మాకు గిట్టు ధర అవుతుంది. నిజామాబాద్ గంజీలకు మక్కలు తీసుకొచ్చాము. అయితే నిన్న బీట్ వాళ్ళేవు. అయితే ఇక్కడనే ఆరబోసేసి మక్కలు ఇక్కడనే పడుకున్నాము. ఈరోజు ఏమన్నా రేట్లు ఎక్కువ అని తీసుకుంటారేమో అని అనుకున్నాము. తీసుకోలేరు. మాకు ధరలు కూడా గిట్టుబాటు అవుతలేదు. 1,100, 1,400 అట్లయితే మాకు గిట్టుబాటు అవుతలేదు. మినిమం మాకు 2,000, 2,100 అట్లయితే గిట్టుబాటు అవుతుందండి. మార్కెట్ లో సరుకు నాణ్యత ఎండిన మొక్కజొన్నకు 1,200 నుంచి 1,700 రూపాయల వరకు మద్దతు ధర పలుకుతుంది. పచ్చిమక్కలను నాణ్యత ప్రమాణాల పేరుతో తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ ప్లాట్ఫామ్ పై మొక్కలను ఎండబోయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది సోయాబీన్ పంటకు 3,000 నుంచి 4,000 వస్తేనే రైతుకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. బియ్యాన 10-12 క్వింటాల్లో చెడుది, 5 క్వింటాల్లో 4 క్వింటాల్లో వస్తున్నాయి. కైకిళ్ళు 300, మొగళ్ళకు 500. మాకేం పెట్టుబడి సాల్తలు, పంటలు సగం తక్కువ వచ్చినాయి ధర. దాని గురించి రైతులు బాగా బాధపడుతున్నాం. 3,000 దాకా పోయినాయి. మాకు ఇప్పుడు 3,000 లాస్ట్ 4,000 దాకా రావాలా. మాకు దిగుబడి ఏమస్తలేదు. రైతులు నష్టపోతున్నాం. మేము మేమంతా బాధపడ్డా కానీ తెల్లందాకా పడుతున్నాక రైతులు కష్టపడ్డా కానీ మాకేం పంట సౌకర్యం లేదు. మార్కెట్లో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ధరను తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. నిజామాబాద్ కామారెడ్డి మార్కెట్ యార్డుకు గత 2 వారాలుగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలు వస్తుండగా కొందరు వ్యాపారులు కుమ్మక్కై కొనుగోళ్లు సక్రమంగా చేయటం లేదని మండిపడుతున్నారు. రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులు పండించిన పంటలకు ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ధర గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. కరువు పరిస్థితుల్లోనే కాదు, పంట చేతికి వచ్చినా రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ పంటకు మద్దతు ధర కల్పించాలంటున్నారు అన్నదాతలు.